అద్భుతమైన ఈ ఒక కార్యక్రమం అంటే ఇది ఒక కార్యక్రమం కాదు ఈ రోజు కార్యక్రమం కంటే కూడా ఇది ఒక ఉద్యమం తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి ముందుగా నా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన నాకు ఆయనకి నాకు చాలా సారూప్యం ఉంది ముఖ్య స్టూడియోగా మాట్లాడడం ఆకుండా బద్దలు కొట్టేటట్టు మాట్లాడడం ఎవరిని లెక్క చేయకపోవడం ఎవరైతే అవినీతికి అరాచకానికి పాల్పడతారో వాళ్ళని లెక్క చేయకపోవడం సో ఇలా మా ఇద్దరిలో ఎంతో స్వారూప్యం ఉంది అటువంటి ఆయన మొన్న నేను అక్కడ ములాఖాతులో నేను ఆయన లోకేష్ బాబు ముగ్గురు వెళ్ళినప్పుడు ఆయన అక్కడ చెప్పడం జరిగింది ఇట్లా ఈ యొక్క ప్రజా ఉద్యమంలో నేను నా సొంతంగా నేను నిర్ణయం తీసుకుంటున్నాను ఎవరి ప్రమేయం లేకుండా నాగా నేను ఈ యొక్క ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నేను ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటున్నాను నాకుగా నేను నిర్ణయం తీసుకుంటున్నాను అని ఎంతో హర్షించదగ్గ విషయం ఇవాళ చాలా కాదు చూస్తే చాలా కాదు ఎందుకంటే స్వలాభం ఎంతో సొంత లాభాల కోసం చాలా మంది ఈ ప్రజాసేవ లోకి రావడం ఈ యొక్క కొన్ని రోజులు కనపడడం ఎప్పటి నుంచో ఆయన కొనసాగిస్తున్నారు ఈ యొక్క పోరాటం 2014 నుంచి సరే ఇవాళ ఈ యొక్క ఏదైనా ఒక మంచి పరిణామానికి ఒక అవకాశం అలాగే పరిస్థితులు రెండు కలిసి రావాలి అలాంటిది ఈరోజు ఈ రెండు కలిసి రావడంతో ఇవాళ రెండు పార్టీలు కూడా అంటే తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు ఇవాళ ఈ రెండు పార్టీలు కూడా కలవడం అనేది ఈ మన రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త శకానికి నాంది అని ఈరోజు నేను తెలియజేసుకుంటున్నాను అలాగే అంటే ముఖ్యంగా దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరం కలిసికట్టుగా ఏదున్నా సరే అంటే ఒక ఉమ్మడి మేనిఫెస్టో కానివ్వండి లేకపోతే ఒక ఉమ్మడి కార్యాచరణ కానివ్వండి లేకపోతే ఒక ఉమ్మడి మన సమన్వయంతో మనంతా కూడా ఉమ్మడి సమన్వయంతో ముందుకు సాగాల్సిన ఈ యొక్క రాష్ట్ర పరిరక్షణ కోసం ఈ యొక్క ఏదైతే ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలు ఉన్నాయో వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళి దీనికి లెక్క కాదు ఇప్పుడు ఇన్ని సీట్లు గెలుస్తాము ఇన్ని సీట్లు గెలవాలి అని కాదు మొత్తం ఉన్న సీట్లన్నీ కూడా గెలవాల్సిన అవసరం ఉంది ఇవాళ అలాగే పరిస్థితులు రెండు కలిసి రావాలి అలాంటిది ఈరోజు ఈ రెండు కలిసి రావడంతో ఇవాళ రెండు పార్టీలు కూడా అంటే తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు ఇవాళ ఈ రెండు పార్టీలు కూడా కలవడం అనేది ఈ మన రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త శకానికి నాంది అని ఈరోజు నేను తెలియజేసుకుంటున్నాను అలాగే అంటే ముఖ్యంగా దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరం కలిసికట్టుగా ఏదున్నా సరే అంటే ఒక ఉమ్మడి మేనిఫెస్టో కానివ్వండి లేకపోతే ఒక ఉమ్మడి కార్యాచరణ కానివ్వండి లేకపోతే ఒక ఉమ్మడి మన సమన్వయంతో మనంతా కూడా ఉమ్మడి సమన్వయంతో ముందుకు సాగాల్సిన ఈ యొక్క రాష్ట్ర పరిరక్షణ కోసం ఈ యొక్క ఏదైతే ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలు ఉన్నాయో వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళి దీనికి లెక్క కాదు ఇప్పుడు ఇన్ని సీట్లు గెలుస్తాము ఇన్ని సీట్లు గెలవాలి అని కాదు మొత్తం ఉన్న సీట్లన్నీ కూడా గెలవాల్సిన అవసరం ఉంది ఇవాళ వాళ్ళ మాస్టర్లను చూస్తున్నాం మనం ఎలాంటి అరాచక పాలన ఎలాంటి అవినీతి పాలన కొనసాగుతుందో వాటిని అంతమొందించడానికి మరి యొక్క ఈ యొక్క ప్రజలకు ఈ యొక్క ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని అందజేయడానికి మరి మనంతా కలిసికట్టుగా పనిచేయవలసిన అవసరం ఎంతో ఉంది అలాగే ఇవాళ అభివృద్ధి విషయంలో చూస్తే రాష్ట్రం చూస్తున్నాం మనం ఎంత ఒకప్పుడు మరి ఎటువంటి రాష్ట్రం సీసీ గారు చెప్పారు ఏ చేత ఏ జాతి చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం సమస్త నరచరిత్ర సమస్తం పడపీడ పరపీడ పరాయణం అని నైలు నైలు నది నాగరికతలో సామాన్యుల జీవనం ఎక్కడ అలాగే తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళు ఎత్తిన కూలీలు ఎవరు అన్నది ముఖ్యమని
ఇంకా ఉంది దానికి చివర్లే వస్తుందంటే చివర్కి ఈ యొక్క పరిపాలనలో నేరస్తులు హంతకులు వీళ్ళే వీళ్ళ చేతుల్లోకి వెళ్తుంది ఈ యొక్క అధికారం అన్నది దాని అర్థం. ఇవాళ పరిస్థితులు అలాగే ఉన్నాయి, ఎప్పుడో ఊహించి రాసింది అది. సో ఇవాళ పరిస్థితులు అలా ఉన్నాయి. ఇవాళ అందరినీ భయభ్రాంతులకు గురి చేయడం ఈ ప్రజాస్వామ్య సంరక్షణ కోసం, అలాగే ప్రజల యొక్క హక్కులు 70-80 బీసీ లంచం చేయడం, అలాగే ఎస్టీల మీద ఎస్టీలు కూడా అచ్చలు చేయడం, ఎస్టీల్ని అలాగే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, ఇలాంటివి అసలు ఇష్టారాజ్యంగా జరుగుతుంది ఇక్కడ పరిపాలన. అలాగే ఇక చూస్తూ చూస్తూ అంతా కూడా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి. ఎందుకంటే యథారాజ తథా ప్రజ, చేతిలో చేతి నిండా పని లేవు. పనిలేప్పుడు అధికారులు మాత్రం ఏం చేస్తారు, పనులే లేనప్పుడు. ఇప్పటికీ మేము పని చేస్తున్నాం ఇక్కడ హిందూపురంలో. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ ఒక్క పని జరగట్లేదు. మరి ఇవాళ ఇక్కడ హిందూపురంలో మేము సొంతంగా మా ఎంపీల ల్యాండ్ నుంచి అయితే డబ్బులు తెచ్చి ఈ రోడ్లు వేయడం, గల్పిపల్లి అక్కడ ఏ పక్షంలో 46 లక్షలు పెట్టి రోడ్లు వేయించాం. మొత్తం 80 లక్షలు మనం ఎంపీ ల్యాండ్ నుంచి ఓకే చేయించుకున్నాం. మన ఎంపీలు అంటే తెలుగుదేశం పార్టీ అటు రాజ్యసభ ఎంపీల నుంచి, అలాగే కొంతమంది లోక్సభ ఎంపీలు వాళ్ళ పరిమితికి, వాళ్ళు ఎంతో గలుగుతారు డబ్బు అంతా మనం శాంక్షన్ చేయించుకుని ఇక్కడ పనులు చేయించుకుంటున్నాం. ఇంకా ఈ రోజు కూడా చేస్తున్నామంటే ప్రతిపక్షంలో ఉండి మేము చేస్తున్నాం ఇక్కడ పనులు. అంతే తప్ప ఇక్కడ ఒక్క వీళ్ళు సీసీ రోడ్డు వేసిన పాపానికి పోలేదు, ఒక్క లింక్ రోడ్డు వేసిన పాపానికి పోలేదు, లేకపోతే ఒక్క గొయ్యి కూడా మట్టితో పుడిచే పాపానికి పోలేదు ఇక్కడ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం. ఏంటో వాళ్ళకంత ధైర్యం అర్థం కావట్లేదు. అంటే అది ఎక్కడ తప్పు, మనలోనే ఉంది. మనమిచ్చే అవకాశం ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఒక్క ఛాన్స్ అంటే ఏం తక్కువ ఎందుకు ఇచ్చారు నాకు అర్థం కావట్లేదు. ఇవాళ అన్నీ ఉన్నాయని కూడా ఇచ్చిన నవరత్నాలు అన్నారు. 3 సంవత్సరాలేమో పరిపాలన ఎలా చేయాలో చేతకాక 3 రాజధానులు అంటూ కాలయాపన చేశాడు. ఇవాళేమో నవరత్నాలను తీసుకొచ్చి నవరత్నాలు ఎవడప్ప సొమ్ము, ఎక్కడి నుంచి వస్తాయి నవరత్నాలు డబ్బు? అదంతా మన డబ్బే తిరిగి మనకి ఇస్తున్నారు. మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ప్రతి పండగ అంటే అది మన సంక్రాంతి కావచ్చు, లేకపోతే అటు రంజాన్ కావచ్చు, అలాగే క్రిస్మస్ కావచ్చు, అందరికి తోఫాలు ఇచ్చేవాళ్ళం. మరి అందరు విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికని రకరకాల స్కీమ్లు ఆయా కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి ఆర్థిక సహాయం చేసేవాళ్ళం. అలాగే పోలవరం ప్రాజెక్టు, ఇటువంటి ఎన్నో అద్భుతాలు సృష్టికి ప్రతి సృష్టి అంటాం ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు. అన్న క్యాంటీను, ఇటువంటి ఎన్నో సదుపాయాలు సమకూరుస్తూ వచ్చాం. ఇవాళ అన్ని లేకుండా మరి వాళ్ళు చెప్పిన వాళ్ళ మేనిఫెస్టోలు ఉన్నవైతేనేమి, లేకపోతే వాళ్ళు సభల్లో చెప్పినవైతేనేమి, ఇచ్చిన హామీలు అయితేనేమి, ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు నెరవేర్చట్లేదు. ఇవాళ మరి ఇవాళ రాష్ట్రం అప్పులు ఊపిలో ఉంది. ఇవాళ రేపు అప్పులు ఎవరు తీరుస్తారు? రేపు తీర్చేది మందకి మన మీద బాధుడే బాధుడు, తప్పిడిది పిడే. రేపు మన మీద ధర నిత్యావసర వస్తువులు ధరలు పెంచుతారు, పన్నులు పెంచుతారు. ఇప్పటికే పన్నులు వేస్తున్నారు పెద్ద దాని మీద, చెత్త మీద కూడా, చివరికి చెత్త మీద కూడా పన్నులు వేసే. రేపు మనం పిచ్చే గాలి మీద కూడా పన్ను వేసే. ఇవాళ టిట్కో ఇల్లు ఉన్నాయి, ఎంత బ్రహ్మాండంగా కట్టాం మోడర్న్ టెక్నాలజీతో. ఇటుకు వాడకుండా టిట్కో ఇల్లు మన హిందూపూర్లోని కొట్టేపీలో పంచాయతీలో ఒక 2800 ఇల్లు కట్టాం. అలా పడున్నాయి ఇవాళ అసలు నివాస యోగ్యం కాని పరిస్థితుల్లో ఉన్నాయి ఇవాళ ఇల్లు. పాప ఎంతో మంది అటు బ్యాంకుల్లో అప్పులు చేసి వాళ్ళ కష్టాలు దాన్ని ధారపోసి ఆ ఇల్లు బుక్ చేసుకుంటే అది ఎవరికి ఒక్కడికి కూడా ఒక్క ఇల్లు పంచిన పాపానికి బాగోలేదు. క్యాలెండర్ ఒకటి ఇచ్చారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎక్కడుంది ఒక్క ఉద్యోగం ఇచ్చారా? ఇవాళ ఉన్న పరిశ్రమలే పోతున్నాయి. మన రాష్ట్రాన్ని వదిలేసి మన వాళ్ళు పెట్టారు ఒక పరిశ్రమ ఎన్క్లేవ్ అని, కాంక్లేవ్ వైజాగ్ లో. అమరావతి ఏమో అదేదో అక్కడ ఇచ్చిన భూములకి వాళ్ళు అక్కడ ఉద్యమం చేస్తుంటే వాళ్ళందరినీ పెయిడ్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు అన్నారు. మరి మన మేము అడిగాం అసెంబ్లీ సాక్షిగా, ఏమే మీకు ఎంత పెట్టుబడులు తీసుకొచ్చారు మీరు రాష్ట్రానికి,
ఎన్ని ఎంఓలు ఎంఓయులు సంతకాలు పెట్టి ఒప్పందం కుదిరింది మీ మధ్య. ఒకసారి మాకు చూపించండి అంటే చూపించని బాబాయిని పోలేదు. వాళ్ళు అసలు పేడ్ ఆర్టిస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ మన వైజాగ్లో వాళ్ళతో చేపట్టిన ఈ యొక్క ఈ పారిశ్రామిక కాంగ్రెస్